హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యాంకర్ తేజ ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అంటే రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే గతంలో ఎన్నికల టైంలో ముప్పై వేల మంది ఆడవాళ్ళని వాలంటీర్లు ఇక్కడి నుంచి తరలించేశారు అమ్మేశారు కిడ్నాప్ చేశారు అనే ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది ముఖ్యంగా వారాహి యాత్రలో ఆయన దానిపైన నుండి మాట్లాడడం మనందరం కూడా చూసాం సో ఇప్పుడు దాన్ని పట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి పవన్ కళ్యాణ్ గారు లేదంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి విధంగా మాట్లాడుతున్నారు సో దాని గురించి మరి ఈ ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారంటే అంత అజ్ఞానులు కాబట్టి ఓడిపోయారు ముప్పై ఆరు వేల మంది కనబడటం లేదు మళ్ళీ ముప్పై వేల మంది కనబడటం లేదు ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది హోమ్ ఇచ్చింది దీనికి సంబంధించిన ప్రశ్నలు ఆయన వేశాడు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నే కదా వేశాడు అంటే నువ్వు పుక్కిడి పురాణం నువ్వు కల్పించి చెప్తున్నావు అని చెప్పారు లేదు ఈ యథార్థమని కేంద్రం వాళ్ళు చెప్పారు ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ అడిగితే ఎందుకు ఏమి చెప్తారు చెప్పలేడు ఎందుకంటే ఆ డేటా ఆయన దగ్గర లేదు అక్కడ చూసింది అక్కడ చెప్పాడు ఆయన బాధ్యత అది కాదు ఇప్పుడు ఆయన సంబంధించిన శాఖల గురించి ఏదైనా శాఖ గురించి ఏదైనా ప్రశ్న వేస్తే దిస్ ఇస్ టూ ఎర్లీ అయినా సమాధానం చెప్పు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ తప్ప ఉంది ఈ ప్రశ్న మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్కి హోము అడగాలి లేదా ఇక్కడి హోమ్తో రిఫర్ చేయించాలి చేయించినట్లయితే కరెక్ట్ అయిన సమాధానం వస్తుంది అన్నమాట ఇంతమంది తప్పిపోవడం అన్నది అది పెద్ద మన రాజ్యాంగానికే పెద్ద గొడ్డలి పెట్టి అన్నమాట వాళ్ళు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుందామంటే వాళ్ళు వేరెప్పుడు తెలియవు మొత్తం పాస్పోర్ట్లన్నీ చెక్ చేసుకోవాలి ఇండియాలో ఉంటే మనకు తెలుస్తుంది ఇండియాలో లేరు అక్కడ ఉన్న పేర్లు మార్చేసుకుంటారు అక్కడ మనకి అమెరికాలో గ్రీన్ కార్డులో ఇక్కడ ఏమో ఆధార్ కార్డు తెచ్చేసుకుంటారు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి కదా ఇది నమ్మ అంటే ఇది మళ్ళీ పరిష్కరి పరిష్కరించలేనిటువంటి విషయం కనుక ఇది సాధ్యపడదని నా ఉద్దేశం లేకపోతే ఎప్పుడూ చేసేది కొమ్ము వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేయిస్తారు మాకు గాలింపు చర్యలు చేపడతారు కానీ దొరికిపోనుడు ఏం చేస్తారండి ఇక్కడ వాడు వెంట గుడ్డు గిం చేసుకుంటాడు పేరు మార్చేసుకుంటాడు అంతెందుకు మన రేవు పార్టీలో కామాకృష్ణమైన పేరు పెట్టుకుంది చిన్న విషయానికి అలా వెళ్ళిపోయినట్టు వాళ్ళు పేర్లు మార్చేసుకుంటారు పేర్లు మార్చుకునే కాకుండా ఏ అంటే ఇప్పుడు మీరు పేర్లు మార్చుకునేది ఎవరు అంటున్నారు అంటే నుంచి తరలించేసిన వాళ్ళ కిడ్నాప్ అయిపోయిన వాళ్ళ తరలించే వాళ్ళు బయటకు రారండి వాళ్ళు గూడో వ్యక్తులుగా ఉంటారండి సంఖ్య బయటకు వస్తుంది కానీ ఎవరు తరలించారని తెలుసుదా తెలీదు కదా మీకు ఏదైనా రోబరీ జరిగిందనుకోండి ఎవరు అధినేనంలో రోబరీ జరిగిందంటే ఎవరెవరు దొంగతనం చేస్తారంటే తెలీదు ఎవరు అధ్యయనంలో జరిగిందంటే పలా సూర్యరావుని పార్టీ అంటారు వాడి ఆ రోజు ఇక్కడ లేను ఎక్కడో ఉన్నాను అంటాడు అంటే మొత్తం కేసు ఆ విధంగా పోవడం అయితే బంగారు పోయింది కేసు లేదు దానికి అవకాశం లేదు మాట సరే మీరు అన్నట్టుగానే వీళ్ళు కరెక్ట్గా ఎవరైతే ఉన్నారో భారతదేశం ఒక హోమ్ మినిస్టర్ అతన్ని అడిగే ప్రయత్నమే చేయాలి నేను ఒప్పుకుండ ప్రయత్నం చేస్తారండి ఎంత ఎన్ని చేరు చేస్తే అసలు ముప్పై వేల మంది అంటున్నారు కదా ముప్పై వేల మందికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క తల్లి గాని తండ్రి గాని వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు ఎందుకు వాళ్ళకు కోర్టు చుట్టూ తిరగలేరు కదండి కేసులు అంటే ఎవరికైనా భయం కదండి వాళ్ళు చెప్పినప్పుడు అంటే మొత్తం టోటల్ కేసులు అది ఒక సంవత్సరంలో అయిన కేసులు కాదు అక్కడ మొత్తం కేసులు ఇవి అవి అలా పెరుగుతూనే ఉంటాయి అవి పెరుగుతూనే ఉంటాయి దాని మీద ఎవరు ఏ యాక్షన్ తీసుకోరు ముప్పై వేల మందిలో ఒక్క కుటుంబం కూడా వచ్చి చెప్పదా కుటుంబ చెప్తారండి కంప్లైంట్ ఇస్తారు అది వేరే అండి అంటే ఏమిటి కంప్లై మా అబ్బాయి కనబట్టం లేదని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వచ్చి అమ్మ వాళ్ళ అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సాయంత్రం ఇరవై నాలుగు గంటల్లోగా ఆ అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేసాలో తీసుకురండి అన్నాడు ఈ రోజు వరకు వచ్చారా అర్థమైందా అందువల్ల మీకు మీ కంప్లైంట్ వేరు యాక్షన్ తీసుకోవడం వేరు దాన్ని ఆ వ్యక్తిని పట్టుకొని తెచ్చి అప్పచెప్పడం వేరండి అది అది అంత అనుకున్నంత తేలికేం కాదు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది తేలిక కాదు అది వాళ్ళకి సాధ్యం కానీ మాటల్ని మాట్లాడడంలో వాళ్ళకు తృప్తి ఉంది నా ప్రశ్నని సమాధానం చెప్పలేడు కదా అనుకుంటారు అసలు ప్రశ్నే ఈ సంబంధించింది కాకపోతే ప్రశ్న అడిగేవాడు పూలుగా ఇడియట్ కదా అందువల్ల వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో వేస్తున్నారు ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పదిహేను వందలు ఇస్తున్నారా అంటారు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మూడు లక్షలు ఇస్తారా అంటున్నారు ఇవన్నీ ప్రశ్నలు అసలు ముందు అసలు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు రాలేదు అప్పుడు పాలైపోయాము ఈరోజు ఒక మనిషికి ఒక రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది పెరకాపిటలో అవి వీళ్ళంతా ఎప్పుడు మళ్ళీ మామూలు రోజులు వస్తాయి భగవంతుడు అందరూ చూస్తుండగా వీళ్ళు దిప్పుతారా మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఎన్ని మానభంగాలు అయ్యాయి మీరు దిశ చట్టం తీసి దిశ అనేటువంటి చట్టం తీసుకొచ్చి ఒక ఒక ఆఫీసర్ని వీళ్ళందరినీ పెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని మానభంగాల్ని మీరు పరిష్కారం చే చేశారు ఎన్ని అఘాయిత్యాలు మీరు పరిష్కారం చేశారు దిశలో ఎవరికి అన్యాయం జరగలేదా దిశని అసలు పేరు ఎందుకు పెట్టారు అక్కడ దిశ అమ్మాయిని అంటే ఆవిడకి అనుకుంటాను ఆ మాట అనకూడదు ఆ దిశ అనే పేరు పెట్టారు కదా ఆ అమ్మాయి నలుగురు లారీ డ్రైవర్లు చేశారు కనుక ఆ పేరుతో చట్టం తీసుకొచ్చారు ఎంతమందిని పట్టుకున్నారు మీరు అసలు మహిళా కమిషన్ ఏం చేస్తుంది వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్కి అధ్యక్షురాలుగా ఉంటూ దేశంలో ఆంధ్రదేశంలో ఎంతమంది న్యాయం చేసింది ఏంటి ఎంతమంది విషయంలో న్యాయం చేయమని ప్రభుత్వంతో పోరాడింది ముందు సున్నా అంటే మీకు వ్యవహారాలు తెలియదు ఎవరిని ఎందుకు పెడుతుండో తెలియదు ఆ టూరిస్ట్ మంత్రికి టూరిజం గురించి తెలియదు ఈ ఇరిగేషన్ మంత్రికి ఇరిగేషన్ గురించి తెలియదు ఇప్పుడు మన సివిల్ సప్లైజ్కి ఏమో ఏదో ప్రశ్న వేశాడు ఎక్కడ మన అసెంబ్లీలో మీరు అప్పుడు సన్న బియ్యం ఇస్తారని చెప్పి చెప్పారు కదంటే నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్న బియ్యం ఇస్తారని ప్రశ్న వేస్తే కనీసం ఆయన్ని వారించే సంస్కారం లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి ఇలాగ ఒక ఒక ఇ హింసాత్మక ధోరణిలో ఒక చదువు సంధ్యా లేని అనాగి అనారే అనా అనాగరికుల ధోరణిలో అసెంబ్లీ నడిస్తే మన దే అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగిందండి ఏం ఒరిగిందండి మీరు మీరు పథకాలు అంటే నవరత్నాలు పంచుతాను అన్నారు నవరత్నాలు మీరు ఎలా పంచారు విశాఖపట్నంలో వైజా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉండే వీధిలో పంచితే మొత్తం విశాఖపట్నంలో పంచినట్ట నిజంగా నవరత్నాన్ని మీరు అమలు చేసినట్లయితే ఎన్ని లక్షల కోట్లు అయిపోద్ది మీరు అమలు చేస్తున్నాము అనిపించుకోవటానికి అమలు చేయటం లేదు కదా తర్వాత విద్యా విధానం మారిపోయింది వైద్యం గురించి రేపు అది విడుదల రజనీ మీద ఎన్నో కేసులు వస్తాయి వైద్యం సర్వనాశనం అయిపోయింది శిలా ఫలకాలు వేసేస్తే వైద్యం హాస్పిటల్ కట్టేసినట్టున్నా మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఆవిడ హెల్త్ మినిస్టర్ తర్వాత ఇప్పుడు విదేశీ బెనిస్ స్టూడెంట్స్కి విదేశీ విద్య పంపిస్తారు పేదవాళ్ళకి బాగా మార్కులు వస్తే పంపిస్తారు ఐదు సంవత్సరాల్లో ఒకళ్ళైనా పంపించారా ఏమిటండి వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల్లో ఒకళ్ళైనా పంపించారా అన్నీ ప్రైవేట్ స్కూల్స్ తర్వాత ఏంటంటే మన క్యాపిటలిస్టులు స్కూల్స్ ఉన్నాయి అది పెద్ద స్కాము స్కూల్ స్కూల్కి పెరిపిస్తే కొన్ని లక్షలు ఉంటుంది అలాగే కాలేజీలు చేస్తే కొన్ని కోట్లు ఉంటుంది మీ కోట్లు లక్షలు లక్షల ఆశించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు కానీ తెలుగు మర్చిపోతున్నారు కదా అమ్మ నాన్న అనే పేరు రాయడం రానంత దౌర్భాగ్యం చే ఉందండి అమ్మ నాన్న అన్నయ్య ఇది పేర్లు రాయాలి కదా రాయాలంటే అక్షరాలు వీళ్ళు రావాలి కదా ఇంత పతనం చేసి పారేశారండి చెప్పొచ్చు ఏంటంటే వైఎస్ఆర్ సీపీ వాళ్ళకి బుర్రకాయలు లేవు దౌర్జన్యం బూతులు మాట్లాడడం చెట్లు తిట్టడం తిట్టడం అభియోగాలు మోపడం ఇదేనండి నోరేసుకొని పడిపోయి ఎంతవరకు వాళ్ళ పతనం వాళ్ళే తెచ్చుకున్నారు వాళ్ళకి ఎవరు